ఇప్పుడే 7:30 అయిపోయిందా? ఇప్పుడే లేవాలి ఇంకా. అమ్మా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరికి ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ కదా. అరే ఏడి రంపేజ్ మామీడి కనిపించట్లేదు. బహుశా బయట ఏమైనా ఉన్నాడా? ఈ రూపితా డోరేమాన్ కూడా లేరు. అయినా నేను లేచిందే ఇప్పుడు కదా, నాకెందుకు కనిపిస్తారు? ఓ ఇక్కడ కూడా లేరు. అంటే కింద ఏమైనా ఉన్నారా? పోదాం ఆగండి. డోరేమాన్ రే నోబితా. అరే రంపేజ్ మామా. ఓ రంపేజ్ మామ ఇక్కడే ఉన్నాడు. వీలేరి మామా. ఓ రంపేజ్ మామా. హా జబ్రా సింజాన్. ఈద్ ముబారక్ మామా. ఇలా రంజాన్ కదా. హా హ్యాపీ రంజాన్ రా సింజాన్. గైస్ మీ అందరికి కూడా ఈద్ ముబారక్. రంపేజ్ మామా. హా జబ్రా సింజాన్. మామా ఈ డోరేమాన్ నోబిత ఎక్కడికి వెళ్ళారు మామా? ఒరే ఈ డోరేమాన్ నోబిత బయటికి వెళ్ళారంట గానీ ఏంటో చెప్పు. అవును ఏంటి, కార్ ఏదో కొత్తగా ఉంది. వామ్మో ఏది మామా, మన పాత కార్లన్నీ ఏయి. ఒరే మన పాత కార్లన్నీ సర్వీసింగ్ ఇచ్చాను రా, అందుకే ఇగో ఈ ఫోర్డ్ కార్ తెచ్చాను, రాప్టర్. ఓహో అలాగా, భలే భలే. మామా మామా ఏంటో చెప్పురా. మామా ఈ రోజు బయటికి వెళ్దాం మామ, బోర్ కొడుతుంది. ఒరే బయటిక, ఇప్పుడు నాకేమీ పనులు కూడా ఏమీ లేవు, కానీ మనం వెళ్ళొచ్చు అనుకుంటా. అబ్బా వెళ్ళొచ్చు అంటున్నావు కదా, పోదాం పదా. కానీ ఎక్కడికి వెళ్దాం రా? ఎక్కడికన్నా ఉత్తగలా తిరుగుదాం మామా, నాకు బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి ఉండి. అరే ఇప్పుడు నీకు బోర్ కొడుతుంది అంటే వెళ్ళొచ్చు, కానీ ఎక్కడికి వెళ్దామో ఆలోచించు. ఆ సరే మామ, ఒక్క నిమిషం చెప్తున్నా. అరే అరే ఎవరు బాబు నువ్వు, ఏమైంది? అంకుల్ అంకుల్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ని మీరే సాల్వ్ చేయగలరంట. ఆ నేనే సాల్వ్ చేయగలనా? ఎవరు చెప్పారు బాబు? నాకు టోనీ స్టార్క్ అంకుల్ చెప్పాడు అంకుల్. టోనీ స్టార్కా? ఓకే ఓకే. ఏమైంది బాబు, ఏం జరిగింది? అంకుల్ ఏంటంటే ఈ క్రిమినల్స్ ఉన్నారు కదా. ఆ ఉన్నారు. వాళ్ళు మా బ్రదర్ స్నేహితుకి వెళ్ళిపోయారు. వాళ్ళు నమ్మేస్తారంట మా పాండా బ్రదర్స్ ని. ఏంటి మీ పాండా బ్రదర్స్ ఎందుకు వెళ్ళారా? అయ్యయ్యో ఇప్పుడు ఎలా? అదే అంకుల్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ మీరే నాకు ఎలాగైనా సరే సహాయం చేసి పెట్టాలి. నీకు సహాయం చేస్తాను, కానీ ఎక్కడ ఉన్నారంట వాళ్ళు? అరే అంకుల్ అవి నాకు లొకేషన్లు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడం నా వల్ల కాదు, అందుకే మీ సహాయం కోరుతున్నాను. సరే సరే నాకు లొకేషన్స్ ఇవ్వు, నేను వెళ్ళి వాళ్ళని రక్షిస్తాను. అలాగే అంకుల్, మా ముగ్గురు బ్రదర్స్ రెడ్ ప్యాండా బ్లూ ప్యాండా ఎల్లో ప్యాండా వీళ్ళు ముగ్గురిని ఎత్తుకెళ్ళిపోయారు. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ అంకుల్ కాపాడండి. సరే సరే ప్యాండా నేను కాపాడుతాను, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు వాళ్ళ లొకేషన్స్ ఇవ్వు నాకు, నేను చూసుకుంటాను మిగతాదంతా. సరే సరే బాబు, నువ్వు లొకేషన్ ఇవ్వు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూర్చో ప్రశాంతంగా, నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. సరే గాయ్స్ చూసారు కదా, పాండాకి ఏదో ప్రాబ్లం అంట, వాళ్ళ బ్రదర్స్ ని ఈ క్రిమినల్స్ వాళ్ళు ఎత్తకపోయారంట. వాళ్ళ నుంచి మనం అయితే ఆ పాండాస్ ని విడిపించుకొని తీసుకురావాలి. ఇప్పుడు అదే మనకున్న మిషన్. సో మనం అక్కడికి వెళ్లే ముందు మీరందరూ త్వరగా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పాండాకి హెల్ప్ చేయడం కరెక్టో కాదో కామెంట్ చేయండి గాయ్స్, సరేనా? అరే సించన్ నువ్వు ఎక్కడికైనా వెళ్దాం అంటున్నావు కదా, పదా వెళ్ళి పాండాస్ ని తీసుకొద్దాం. హా మామా పదా, ఇంతకంటే ఏం కావాలి, మనం పాండాకి హెల్ప్ చేద్దాం, పదా మామా చూసుకుందాం. పాండా నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటాం, మీ బ్రదర్స్ ని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది. సరే సరే మేము వెళ్తాము. రే సింఛాన్ పదరా పోదాం. హా మామా పదా. దారా త్వరగా వచ్చి కారెక్కు. హా మామా ఎక్కుతున్నా. హా నేను ఎక్కేసా, పదా పదా. హా పోదాం పదా. మామా లొకేషన్స్ వచ్చాయా? హా వచ్చినట్టే ఉన్నాయరా చూస్తున్నా. అరే ఏంటి మూడు డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయరా సింఛాన్? అదే కదా మామా. ఓహో వాళ్ళు ఎక్కడ కిడ్నాప్ చేశారు మామా? అరే ఇదేదో లొకేషన్ ఉందిరా, కొంచెం డేంజరస్ లొకేషన్ లా అనిపిస్తుంది. హా మామా ముందు మ్యాప్ పెట్టు, పోదాం పదా. ఇంత డేంజర్ అయినా పర్లేదు, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి మనం. అవును రా సింఛాన్ కరెక్ట్ గా చెప్పావు, మనల్ని నమ్మొచ్చాడు కదా, పాపం టోనీ స్టార్క్ పంపించాడంట. పదా మనం అయితే ఆ క్రిమినల్స్ అంతం చేసి ఆ పాండాస్ ని కాపాడదాం. ఇదిగోరా నేను లొకేషన్ పెట్టుకున్నా, 4 miles ఉంది ఇక్కడ నుంచి. అమ్మో 4 miles మామా, చాలా దూరమే కదా. అవును రా సింఛాన్ చాలా దూరమే, కానీ అక్కడికి తీసుకెళ్లి పెట్టుకున్నారా పాండాస్ ని. పాపం అక్కడ నాకు తెలిసి ఒకటే పాండా ఉండాలి, ఎందుకంటే నాకు 3 locations పంపించాడు. అయినా ఏంటి మామా వాళ్ళు ఈ క్రిమినల్ గాళ్ళకి ఏం పర్లేదా? అయితే సూట్లు లేదంటే ఇట్లా పాండాలు ఎత్తుకుపోతున్నారు. అదేరా వాళ్ళంతా చెడ్డోలు కదా, అంతే చేస్తారు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం సృష్టిస్తూనే ఉంటారు. పదా మనం ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. పాపం రా పాండా చాలా కంగారు పడ్డాడు చూసావు కదా. అవును మామా, పాపం వాళ్ళ బ్రదర్స్ అంటున్నాడు వాళ్ళని కిడ్నాప్ చేశారంటే మామూలుగా ఉంటుందా, చాలా భయంగా ఉంటుంది. అదే కదా. అరే 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 మామా ఈ డోరేమాన్ నువ్వు ఎక్కడికి వెళ్ళారు? ఒరే వాళ్ళ గురించి వదిలేరా ఇప్పుడు, ఎందుకంటే మనకున్న మిషన్ ఇంపార్టెంట్, మనకి వాళ్ళ హెల్ప్ ఏం అక్కర్లేదు కదా, ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి? అవును మామా వాళ్ళ హెల్ప్ ఏం అక్కర్లేదు, మన ఇద్దరమే సాల్వ్ చేయగలం దీన్ని. అవును పదా ముందైతే మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని కాపాడదాం. పాపం రా పాండాసు ఎలా ఉన్నాయో ఏంటో, ఎంత హింస పెడుతున్నారో ఆ క్రిమినల్స్. అదే మామా, అయినా ఎందుకు మామా వాళ్ళు అలా ఎత్తుకెళ్లారు? ఒరే నాకు తెలిసి వాళ్ళు ఆ పాండాస్ అమ్మేస్తారా. ఓ అలాగా,
వాళ్ళకి అమ్మితే డబ్బులు వస్తాయి కదా. అందుకనే. అమ్మో, ఇంత నీచులు మావ వాళ్ళు ఒక ప్రాణి మీద బిజినెస్ చేస్తున్నారు. అదే కదా, చాలా బ్యాడ్ వాళ్ళు. పద, మనమైతే వాళ్ళందరినీ ఫినిష్ చేద్దాం. మామా పద పద, ఇంకా 2 మైల్సే. రచించాను, 2 మైల్సే ఉంది. మామా ఏంటి మామా ఇది, కొంప తీసి శాండీ షోర్స్ వెళ్తున్నావా ఏంటి? ఒరే, శాండీ షోర్స్ అంత దూరం కాదురా, కొంచెం దగ్గరే. ఓహో, అంటే అదే రూటా? అవును రచించాను, అదే రూటు. సరే సరే మామా పద. అమ్మో, అక్కడ ఎంతమంది ఉంటారు, ఏముంటారు? నాకైతే కొంచెం భయంగా ఉంది మామా, క్రిమినల్స్ కదా, వాళ్ళంతా గన్నులు తీసుకొని రెడీగా ఉంటారు. ఒరే, నువ్వు గన్నులంటే గుర్తొచ్చింది, నా గన్నులు ఉన్నాయా నా దగ్గర? అమ్మో మామా, నువ్వు అలా బిస్కెట్లు ఎక్కువ, చూడు చూడు గన్నులు ఉన్నాయా? ఉన్నాయిరా ఉన్నాయిరా. నేను మన కార్లు సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అందులో నుంచి గన్ను కిట్టు తీసి ఈ కార్లోనే పెట్టాను. ఇదిగో వెనక సైడ్ ఉన్నాయి చూడు. అవును మామా, ఉన్నాయి ఉన్నాయి అమ్మయ్యా. రే, ఏం కాదులే రచించాన్, ఏం టెన్షన్ పడకు. ఒరే, మనం ముందలెళ్ళి యూటర్న్ తీసుకోవాలరా. అవును మామా, అదే కదా, ఇక్కడ యూటర్న్ తీసుకో. తీసుకుంటా తీసుకుంటా. తీసుకో మామా. తీసుకుంటున్నారా అమ్మయ్య? యూటర్న్ తీసుకున్నాం. పద పద, ఇంకా ఫాస్ట్గా వెళ్దాం. అరే, ఇంకా 0.8 మైల్సేరా. అవును మామా, పోనీ పోనీ, త్వరగా పోనీ. ఓకే మామ, అయితే వచ్చేసాం. 0.6. ఇక్కడ ఎలా ఉంటారు, ఏముంటారు మామా, నాకైతే కొంచెం భయంగా ఉంది. నీకే కాదురా సించాన్, నాకు కూడా అంతే భయంగా ఉంది. పద, చూద్దాం అసలు ఎలా ఉన్నారో ఏంటో పాపం మా పాండా బ్రదర్స్. అవును మామా. ఇదిగో రా సించాన్, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడే ఆపనా వెహికల్. ఎందుకు మామా? రే, ముందల చూడు, అక్కడ గోడౌన్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆ ఏరియాలోనే వాళ్ళు కిడ్నాప్ చేసి పెట్టుంటారు. నేను వెహికల్ ఇక్కడే ఆపుతా. సరే మామా, ఆపు. దిగురా సించాన్. మామా దిగినా. దారా సించాన్, చూద్దామా? లేకపోతే ఒరే సించాన్, నువ్వు ఇక్కడే ఉండు, వాళ్ళ దగ్గర చాలా గన్లు ఉంటాయి కదా. అవును. నువ్వు ఇక్కడే ఉండరా సించాన్, మళ్ళీ నిన్ను కాల్చారనుకో, లేని పొంది తలగా నొప్పి. నేను వెళ్ళి వాళ్ళందరినీ ఫినిష్ చేసి ఆ పాండాన్ని తీసుకొని వస్తాను. మామా సరే మామా, గన్ను తీసుకో మామా. రా తీసుకుంటున్నా, ఇదిగో రా గన్ను తీసుకున్నా. ఆల్ ద బెస్ట్, జాగ్రత్త. సరే రా సించాన్, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. గాయ్స్ చూద్దాం, ఆగండి. అరే, ఇక్కడ ఎవరో ఉన్నారే, ఆగండి, నేను స్నైపర్ తోటి జూమ్ చేసి చూస్తాను ఎవరున్నారో. అరే గాయ్స్, ఇక్కడ బ్లూ క్రిమినల్స్ ఉన్నారు చూడండి. అయితే ఆ పాండా ఇక్కడే ఉన్నాడనమాట, ఇచ్చాడు వెళ్దాము. ఆహా, నాకు టెన్షన్గా ఉంది, పాపం ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో ఏంటో. అరే, ఇక్కడ కూడా ఉన్నాడు గాయస్. ఓ గాయస్, చాలామందే ఉన్నారు కదా. వామ్మో, ఏంటి గాయస్ వీళ్ళు? అమ్మో, చాలామందే ఉన్నారు. మన పాండా ఎక్కడ ఉన్నాడబ్బా? ఆగండి, కొంచెం ఇచ్చాడు వెళ్దాం మనం. ఎక్కేశాను, పదండి పదండి, వాళ్ళకి కనపడకుండా ఇట్లా వెళ్దాము. ఇక్కడికి వచ్చేసా గాయస్? పాండా కూడా అక్కడే ఉన్నారు, చూసారా మీరు? చూడండి, పాండా కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళైతే పాండాని పాపం కూర్చోబెట్టారు చూడండి గాయస్. పాపం పాండా ఇక్కడే ఉన్నాడు, పాండాని అయితే ఇక్కడ కూర్చోబెట్టారు. వీళ్ళందరూ చుట్టూ ఇంతమంది ఉన్నారు చూడండి, వెపన్స్ పట్టుకొని. వామ్మో గాయస్, ఇప్పుడు ఏం చేద్దాం? స్లోగా వెళ్దామా? ఆగండి, వీడు వస్తున్నాడు, వీడు వెళ్ళిపోగానే వెళ్దాము. ఓకే, వీడైతే, అరే వీడేంటి ఇటే వస్తున్నాడు. అరే, వెళ్ళిపో వెళ్ళిపో, ఇటు రాక్ర రే. రైట్, పోతున్నాడు. ఓకే, అరే ఇటే వస్తున్నాడు. అరే, ఇబ్బందిమా అండి. వామ్మో గాయస్, వాడు ఇటే వస్తున్నాడు. ఓకే, వీనైతే వేసేసాం గాయస్. నేనైతే ఇక్కడికి వచ్చేసా. ఓకే, నేనైతే ఇక్కడికి వచ్చేసాను. చలో, నేనైతే గన్ తీశాను గాయస్. వీళ్ళకైతే తెలీదు నేను ఇంకా ఇక్కడ ఉన్నట్టు. వీనైతే ఏం చేద్దాం, వీళ్ళని కూడా. అమ్మో, వీళ్ళు చూశారు. వామ్మో, రిటర్న్ ఫైర్ ఇస్తున్నారు. ఓ, చాలామంది వస్తున్నారు. అరే గాయస్, చాలామంది వస్తున్నారు. అరే అరే అరే. ఓకే, దాన్ని బెయిల్ చేసాం. ఓకే, చావు చావు చావు, వీనైతే వేసేసాం. అరే అరే, చావు చావు. ఓకే, వీడు కూడా అయిపోయాడు, వీడు ఒకడే ఉన్నాడు, వీడు కూడా అయిపోయాడు గాయస్. ఇంకెవడు? అరే, ఇచ్చే నుంచి వస్తున్నారు. ఓకే, వీని కూడా వేసేసాము. ఓ గాయస్, మనం ఆర్మర్ తెచ్చుకోవడం మంచిదైంది. చూడండి ఎన్ని బుల్లెట్స్ ఫైర్ చేశారో, మనకేమీ కాలేదు, ఆర్మర్ ఉంది మన దగ్గర. వీళ్ళందరూ అయిపోయారా, ఇంకెవరైనా ఉన్నారా చూద్దామా అండి. అమ్మయ్యా, ఇంకెవరూ లేరు, అందరూ అయిపోయారు. హే పాండా, పాండా, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. అవును, నిజంగా నిన్ను కాపాడడానికి వచ్చాను, త్వరగా నాతో వచ్చి. దాదా త్వరగా రా, అలా నడుస్తావేంటి, రా దాదా త్వరగా రా. ఆహా గాయస్, మనమైతే ఈ పాండాని అయితే కాపాడాము. రా పాండా, త్వరగా రా. మీ వైట్ పాండా చెప్పింది నాకు, మీరు రండి త్వరగా, ఇంకా రెడ్ ఎల్లోని కాపాడాలి. రే సించాన్, నువ్వు కూడా కారెక్కు. పదరా, ఇక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఆహా, వీళ్ళందరినీ అయితే వేసేసాం. ఏంటి మామా, అంత ఘోరంగా సౌండ్ వచ్చింది. మరి ఫైర్ చేస్తే సౌండ్ రాదారా సించాన్? చాలా మంది రా, మస్తు చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు అక్కడ.
ఏంటి మామ అంతమంది ఉన్నారా నిజంగా? నిజంగా రాశించాం, చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ చంపేయడానికి టైం పట్టింది. ఓహో అలాగా, సరే సరే మామ, త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. రాశించాను పద, మనము ఇంకో లొకేషన్కి వెళ్దాము. పాపం రా, ఇంకా రెడ్ ఎల్లో రెండు పాండాలు ఉన్నాయి. ఆ రెండు పాండాలని కూడా కాపాడాలి. వాళ్ళని ఏ క్రిమినల్స్ కిడ్నాప్ చేశారు నాకు తెలిసి ఆ రెడ్ క్రిమినల్, ఎల్లో క్రిమినల్ అయి ఉంటారు. అంతే అనుకుంటా, నేను కూడా అదే అనుకుంటున్నా. సరే సరే, ముందైతే మనం ఆ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. పదరాశించన్, మనం దగ్గరకైతే వచ్చాము ఆ లొకేషన్కి. కానీ ఇక్కడేనా? అరే అరే అరే, స్లో 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 మామా, ఇక్కడే ఉన్నారా ఏంటి? అవును రా, అవతల సైడ్ ఉన్నారనుకుంటా. వామ్మో ఏంది మామా ఇక్కడ? అవును రాశించన్, ఇక్కడే అనుకుంటా. ఇదిగో ఈ కొండ అవతల చూద్దాం ఆగు. అదే అనుకుంటున్నా రాశించాను నేను కూడా. ఆగు, నేనైతే ఈ పొదల చాటు కాపేస్తా వెహికల్ని. దిగండి, నేను వచ్చాడు వెళ్ళి చూస్తాను. దారా సించాన్, హే బ్లూ పాండా, సించాన్ మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి వాళ్ళంతా చూసి మీ బ్రదర్ని తీసుకొస్తా. జాగ్రత్తగా వెళ్ళు. రే సించాన్, నేను వెళ్తున్నా. జాగ్రత్త. రే ఇదిగోరా, నాకు ఇక్కడే కనిపిస్తున్నారు రెడ్ క్రిమినల్స్. గాయ్స్ చూడండి, ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తున్నారు. ఇచ్చాడు నుంచి వెళ్దాం. ఓ చాలా మంది ఉన్నారుగా రెడ్ క్రిమినల్స్ అక్కడ. ఆగండి, ఇచ్చాడు నుంచి వెళ్ళి చూద్దాం. ఓకే, నేనైతే ఇటు వచ్చేసా. ఎక్కడున్నారు? ఒరే గాయ్స్ చూడండి, చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ రెడ్ క్రిమినల్స్. ఆహా, వీళ్ళని ఎలా గాయస్ మనం తప్పించుకొని వెళ్ళేది? నాకేమీ అర్థం కావట్లేదు. అచ్చాడు నుంచి వెళ్దాము. గాయస్ పదండి. ఓకే, ఇటు వచ్చేసాం మనం. ఓకే, స్లో స్లో స్లో, దీన్నైతే క్రాస్ చేద్దాం. ఇలా వెళ్దాము. అరే గాయస్ చూడండి, ఇక్కడే ఉన్నాడు ఒక రెడ్ క్రిమినల్. ఓకే, అరే రెడ్ పాండా కూడా ఇక్కడే ఉన్నారు చూడండి. గాయస్ ఇక్కడే వాళ్ళని బంధించి పెట్టారు. నేను ఇంకా వాడికి కనిపించలేదు. ఒక్క నిమిషం చూడండి గాయస్, రెడ్ పాండాని ఎట్లా బంధించారు. పాపం గాయస్, మనం రెడ్ పాండాని కాపాడదాం. ఆహా, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారో చూడండి. చలో గాయస్, నేనైతే గన్ తీస్తాను, ఫైర్ చేద్దామా. కమాన్ కమాన్, వీనైతే వేసేసాం. ఓ బొచ్చడి మంది వస్తున్నారు. కమాన్ 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 కమాన్, చావండి చావండి చావండి. అరే అరే అరే, చావండి చావండి చావండి. వీళ్ళైతే వేసేసాం. వీడు ఒకడున్నాడు, వీడు అయిపోయాడు. అయిపోయారా? అందరూ అయిపోయినట్టున్నారు. ఎస్ గాయ్స్, అందరూ అయిపోయారు. మనం వీళ్ళందరినీ అయితే ఫినిష్ చేసేసాము. హే పాండా, నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్ను కాపాడడానికే వచ్చాను. అవును, నిన్ను కాపాడడానికే వచ్చాను. దా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దా త్వరగా రా. అంకుల్ పదండి, వస్తున్నా. గాయస్ మనం ఈ రెడ్ పాండాని కూడా కాపాడాము, పదండి తినని కూడా తీసుకొని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. రే సించాన్, ఏ బ్లూ పాండా చూడు, రెడ్ పాండాని కూడా తీసుకొచ్చేసా. వావ్ మామా, భలే మంచి పని చేసావు. పద పద, ఆలస్యం చేసి ఎల్లుని కూడా కాపాడదాం. హారా పద. హే రెడ్ పాండా, నువ్వు లోపలికి ఎక్కేసాయి, మనం ఎల్లుని కూడా కాపాడదాం. రే సించాన్, నువ్వేరా? మామా వస్తున్నా, నేను కూడా ఎక్కేసా, పోనీ ఇంకా. పద. మామా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారా? అవును రా సించాన్, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు క్రిమినల్స్. ఓహో అలాగా, చాలా కష్టమైనట్టుందిగా కాపాడటం. ఏం పర్లేదురా, మన చిన్న అయిపోయింది. ఇప్పుడు ఆగు, ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడబ్బా? కొంచెం ఏదో తేడాగా ఉందిరా ఈ లొకేషన్. మామా చూడు, మనం పోతు పోతు శాండీ షోస్కి వచ్చేసాం. ఒరే సించాన్, అవునరా, మనం శాండీ షోస్కి వచ్చేసాము. ఇక్కడే నా ఎల్లో పాండాని కిడ్నాప్ చేసింది. ఒరే అదే ఆలోచిస్తున్నారా సించాన్, చూస్తున్నా ఆగు. నాకు కూడా ఐడియా లేదు, ఈ లొకేషన్ అంతా కొంచెం కొత్తగా ఉంది. మామా చూడు చూడు, జల్దీ చూడు. ఆహా మామా, ఇక్కడే కదా మన గ్లోయింగ్ కార్ దొరికింది. అవునరా సించాన్, ఇక్కడే. ఏంటి ఈ లొకేషన్ లో కిడ్నాప్ చేసి పెట్టారా పాండాని? అదే రా చూస్తున్నా, ఒక నిమిషం ఆగు. అరే నాకు లొకేషన్ దొరికింది, ఒక నిమిషం ఒక నిమిషం, పెడుతున్నా. ఇదిగో రా సించాన్, నాకు లొకేషన్ దొరికింది, ఇంకో 0.8 miles ఉంది. మామా మరి ఇందాక నుంచి పెట్టకపోయినా? ఒరే ఇందాక నుంచి ఓపెన్ కాలేరా, నేనేం చేయను, ఇప్పుడు ఓపెన్ అయింది కదా, పదా పోదాం. మామా పదా, ఎక్కడ మామా ఇంతకా లొకేషన్? ఒరే ఈ లొకేషన్ నాకు కూడా అర్థం కావట్లేదు, కొంచెం ముందరికెళ్తే మనకే తెలుస్తుంది. పాపం ఇంకో ఎల్లో పాండాని కాపాడితే వైట్ పాండా సంతోషిస్తాడు. వీళ్ళ ముగ్గురిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. మామా సరే సరే, ఎక్కడ మామా? ఒరే ఇక్కడే రా, దగ్గరకైతే వచ్చేసాం మనం. మామా వచ్చేసావా? ఒరే వచ్చేసినట్టున్నాం రా, ఇక్కడే చూపిస్తుంది లొకేషన్, ఒక నిమిషం ఆగు. దిగండి రా సించాన్. రే సించాన్, నువ్వు ఇక్కడే ఉండు, అక్కడే ఉన్నారనుకుంటా క్రిమినల్స్, నేను ఒక్కడనే వెళ్ళి చూస్తాను. సరే వెళ్ళు. ఏ పాండాలు మీరిద్దరు ఇక్కడే ఉండండి సించాన్ తోటి. గాయస్ పదండి, మనం అయితే వెళ్ళి చూద్దాం. ఇక్కడే అనుకుంటా. అరే కొంచెం దూరంగా ఉన్నారే, నాకు కనిపిస్తున్నారు కానీ వాళ్ళేనో. అరే గాయస్ వాళ్ళే వాళ్ళే, చూడండి చూడండి ఎంతమంది ఉన్నారో. ఆహా పాపం ఎల్లో పాండా కూడా అక్కడే ఉంది, చాలామంది క్రిమినల్సే ఉన్నారు. ఓకే మనం ఎలా వెళ్ళాలి? ఓకే అచ్చా నుంచి వెళ్దాము, అచ్చా నుంచి వెళ్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు గాయస్ వాళ్ళ దగ్గరికి. ఓకే నేనైతే కొంచెం ఇచ్చా నుంచి వెళ్తాను. ఓకే వాళ్ళు మనల్ని చూడొద్దని అనుకుందాం గాయస్, వాళ్ళు చూడకూడదు. ఓకే నేనైతే ఇలా కింది నుంచే వెళ్తాను.
ఓకే ఓకే మనం అయితే దొర్లుకుంటూ వచ్చేసాం. గైస్ చూడండి ఇక్కడే ఉన్నారు క్రిమినల్స్. పాపం మన పాండా కూడా ఇక్కడే ఉంది. అరే ఎచ్చడి నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదే నాకు. గైస్ ఇచ్చాడు ఓపెన్ ఉంది. ఓకే మనమైతే విన్ వేసేద్దామా, మనమైతే విన్ వేసేద్దాం. వాళ్ళ ఇద్దరికి అయితే ఇంకా కనపడలేదు. ఓకే కనిపించాను. ఓ చాన్ 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 అరే 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 చాన్ చాన్ అరే ఇటు సైడ్ కూడా వచ్చేసారు. ఓ చావ్ 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 వన్ని కూడా వేసేసాం. అరే ఇంకెవరున్నారు? అరే గాయ ఇంకా చాలామందే ఉన్నారు. అరే ఎలా 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 ఇటు వెళ్దాం ఇటు వెళ్దాం ఆగండి. ఓకే నేనైతే ఇటు వచ్చేసాను. ఈ క్రిమినల్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. చుట్టుముడదాం చుట్టుముడదాం. ఓకే ఇప్పుడు రా చూసుకుందాం. వీడు వచ్చేసాడు, వీడిని వేసేసాం. ఇంకెవరున్నాడు? ఓకే ఇందులో ఉన్నాడు. ఓకే గాయస్ ఇందులో నుంచి అయితే ఫైర్ చేయడాను. ఓకే వీడిని కూడా వేసేసాం. వీడు కూడా అయిపోయాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు? అరే ఇంకా ఉన్నారు గాయస్. వీడిని కూడా వేసేసాం, వీడిని కూడా వేసేసాం. గాయస్ వీళ్ళందరినీ అయితే వేసేసాం మనం. ఓకే ఇక్కడ మొత్తం క్లియర్ చేసాం కదా. ఎస్ గాయస్ క్లియర్ చేసేసాం. పదండి ఈ పాండాను తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. హే పాండా వచ్చే నాతోటి పద, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. అవును పాండా, పద పద. మీ రెడ్ పాండాని బ్లూ పాండాని కాపాడాను, నిన్ను కూడా కాపాడా. రా 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 త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. గాయస్ పదండి, మనం అయితే మొత్తానికి వీళ్ళనైతే కాపాడాము. ఎల్లో పాండా కూడా ఇప్పుడు అయితే సేఫే గాయస్. అమ్మయ్యా మొత్తానికి మనకు పని అయితే అయిపోయింది. ఇక వీళ్ళని తీసుకొని వైట్ పాండాకి అప్పగిద్దాం, అదే మన డ్యూటీ ఇంకా లాస్ట్ అండ్. ఓకే మన కార్ ఇక్కడే ఉంది. హే సింజాన్ చూడు, సక్సెస్ఫుల్ గా ఎల్లో పాండాని కూడా తీసుకొచ్చేసాను నేను. అబ్బా నువ్వు సూపర్ మామా. ఒరే ఒరే తర్వాత పోకూడదు కానీ, దాదా మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. మొత్తానికైతే మనం వీళ్ళనైతే సేవ్ చేసేసాము. మనకి మిషన్ అయితే అయిపోయింది. ఇక వీళ్ళని తీసుకెళ్లి మనకు వైట్ పాండాకి అప్పగిస్తే పని అయిపోతుంది. పదండి ఇంకా అప్పగిచ్చేద్దాం. అమ్మయ్యా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది గాయస్, వీళ్ళనైతే కాపాడాము. పాపం గాయస్ వీళ్ళనైతే అమ్మేద్దాం అనుకున్నారంట తీసుకెళ్లి, కానీ మనం అమ్మనివ్వలేదు చూడండి. పాపం పొద్దు నుంచి అదే కదా రాశించాన్, చాలా కంగారు పడ్డాడు మీకోసం. అదే అదే అమ్మయ్యా ఎటకేలకి మనం అయితే ఇంటి దగ్గరకు వచ్చేసాంరాంపించింది. అవును రాశించాన్, పాపం పాండాకి హెల్ప్ చేయమని పంపించాడు, మనం హెల్ప్ చేసాము భలే కదా. ఇంటికి వచ్చేసాం మనం. రాశించాన్ ఇదిగో ఇదే మన ఇల్లు వచ్చేసాము. ఓకే వైట్ పాండా ఎక్కడున్నాడబ్బా? ఇంట్లోనే ఉండుంటాడు. పాపం వీళ్ళందరినీ చూసే చాలా ఆనందపడతాడు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు వైట్ పాండా. ఏ వైట్ పాండా చూడు, మీ వాళ్ళందరినీ తీసుకొచ్చేసాను. ఇదిగో మీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా మరేం పర్లేదు, ఇంకా ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి, నేను చేసి పెడతాను. ఏం ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. అరే ఎందుకలా? అయ్యో మీకు ఇల్లు లేదా? అయ్యయ్యో అలాగా, అయితే సరే మీకు నేను ఒక ఇల్లు ఇస్తాను. అవునవును నేను ఇల్లు ఇస్తాను. ఒరే సింజాన్ అదే రా, మనం పాతిల్లు ఉంది కదా, అందులో ఒక అపార్ట్మెంట్ ఇద్దాం వీళ్ళకి. ఓ సరే సరే అయితే ఇచ్చేద్దాం. సరే రండి త్వరగా వచ్చి కారెక్కండి. ఇదిగో వాళ్ళు ఎక్కేశారు, మీరు త్వరగా బండెక్కండి. దాదా బాండా త్వరగా రా. గాయస్ పదండి, ఇక వీళ్ళని తీసుకొని మన అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగో పాండా బ్రదర్స్, ఇప్పుడు నేను ఇయ్యబోయే ఇల్లు సిటీ మధ్యలో ఉంటుంది, మంచిగా మీకు అన్నీ దొరుకుతాయి అక్కడ. చాలా సంతోషం అంకుల్. సరే సరే. అరే నిన్ను రెంట్ ఎవరు అడిగారు పాండా? నిన్ను రెంట్ ఏం అడగట్లేదు, మీరు అక్కడ ఫ్రీగా ఉండొచ్చు, ఏం పర్లేదు, మనీలే అది. అదేం లేదులే పాండా, ఏం కాదు. ఇదిగో ఆల్మోస్ట్ మనం ఇంటి దగ్గరకు వచ్చేసాం. అపార్ట్మెంటే కదా? అవును రా సింజాన్ కరెక్ట్ గా చెప్పావు, మన పాతి వెనకాల ఉండే అపార్ట్మెంటే. ఓహో అక్కడేనా, పద పద అయితే భలే ఉంటది మామ అపార్ట్మెంట్, నాకు ఇష్టం అది. అవును రా సింజాన్ బాగుంటది, వీళ్ళకి ఇప్పుడు చూపిస్తాం కదా ఎలా ఉంటుందో అపార్ట్మెంట్. అవును మామ మస్తు ఉంటది అపార్ట్మెంట్,
అదిగో లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా, అదే కదా. అవునరా, కొంచెం ముందలుంది చూడు పెద్దగా, ఆ అపార్ట్మెంటే ఇస్తున్నాం మనం ఇప్పుడు. సూపర్ మామా, నువ్వు నిజంగా చాలా మంచోడు, వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తున్నావు. ఏముందిలేరా సింజాన్, అందులో ఎట్లాగో ఇల్లు ఖాళీగానే ఉంది కదా, వీళ్ళుంటేనన్నా అయిపోతుంది, ఏం పర్లేదు. అవును మామా, అంతే వీళ్ళుంటే సరిపోతుంది, ఎలాగో ఖాళీగానే ఉంది కదా. ఏది మామా వచ్చేసామా? ఇదిగోరా ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇగో ఇక్కడే పక్కనే హోటల్, ఇటు పక్కన గోల్ఫ్ కోర్టు, అటు పక్కన సూపర్ మార్కెట్, అన్నీ ఉన్నాయి దగ్గరలో. అవును మామా, ఇదిగో వచ్చేసాం, ఈ అపార్ట్మెంటే కదా. అవునరా సింజాన్, కరెక్ట్గా చెప్పావు, ఈ అపార్ట్మెంటే. ఒక్క నిమిషం, నేను ఇటు సైడ్ వెళ్దాం మనం. ఓకే, పైకైతే వెళ్దాం ఇంకా. ఓహో మనం పైకి వచ్చేసాం, సో ఇక్కడే అన్నమాట. రండి అందరూ, మనం పైకి వెళ్ళిపోదాం. దిగండి రండి, అందరూ లోపలికి రండి. వస్తున్నారా? రండి త్వరగా రండి. అందరూ వచ్చేసారా? రండి రండి. హే పాండాలు ఇటు రండి, ఇదే నేను నీకు ఇవ్వబోయే అపార్ట్మెంట్. బాగుంటదిరా, చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్, మీరు ఇందులోనే ఉండొచ్చు. మరేం పర్లేదు, మీరైతే హ్యాపీ కదా, మీకు కావాల్సిన నాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, ఏం పర్లేదు. రే సింజాన్ అంతేనా? అంతే మామా అంతే, మీకు కావాల్సిన రోజులు ఇక్కడ ఉండొచ్చు, ఏం కాదు. సో గాయస్, ఇవాళకి వీడియో అయితే ఇంతే. వీడియో మీకు నచ్చే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీళ్ళకైతే ఇల్లు అయితే ఇచ్చేసాను గాయస్, పాపం వీళ్ళకి ఇల్లు లేదంట. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.